హే గైస్, సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, సో మనం ఎప్పుడు యాప్స్ చేస్తాం కదా, సో ఈరోజు ఏంటంటే మనం ఇంటర్నెట్లో చేసే మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. సో మనం ఇంటర్నెట్ అంటే మనం ఫోనే వాడతాం కదా, సో మ్యాక్సిమం సో మనం ఈ ఫోన్లో మనం చేసే ప్రతి ఒక్క మిస్టేక్స్ అనేవి మనకి లాస్ట్కి ఇప్పుడు కాకపోయినా కానీ మనకి ఎప్పుడో అప్పుడు లాస్ అయితే వస్తుంది. సో ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇట్ ఎందుకు చూడండి, ఇంకా నేను ఎటువంటి టైం చేయకుండా డైరెక్ట్ వీడియోలు కలుపుతాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో గైస్, మన లిస్ట్ ఆఫ్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, సో మనం ప్రతి ఒక్కరం ఫోన్ వాడతాం, సో మళ్ళీ మళ్ళీ ఎవరు కొడతారా పాస్వర్డ్ అని చెప్పేసి పాస్వర్డ్ని సేవ్ చేస్తాం. సో అది మన ల్యాప్టాప్ మొబైల్ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ సో మనం బ్రౌజర్లో అయితే సేవ్ చేస్తాం. సో ఆ బ్రౌజర్లో ఏం చేస్తాం, ఇప్పుడు గూగుల్ క్రోమ్ తీసుకున్నా కానీ మనం లాస్ట్లోకి వెళ్తే మనకి పాస్వర్డ్స్ అని ఉంటాయి. సో లిస్ట్ అది మీ ఫ్రెండ్స్కి లేదంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ పెద్ద పనే కాదు. సో లేదంటే మీరు ఏదైతే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసేసి లేదంటే ఎవరైనా ఉన్నారు దాన్ని హ్యాక్ చేస్తే, సో మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అన్ని ఒక్క అకౌంట్తో ఇన్ని అకౌంట్స్ మనకి బోనస్ వస్తుంది. సో ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి మీ పాస్వర్డ్స్ని ఎక్కడ సేవ్ చేసుకోకండి, లేదా అంతా మర్చిపోతారు అనుకుంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. లేదంటే అయినా మర్చిపోతానికి అసలు ఛాన్సే లేదు, మన పాస్వర్డ్స్ మర్చిపోతానికి ఏం లేదు. సో గుర్తు పెట్టుకోండి. ఇంకా అలానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం పాస్వర్డ్స్లోనే నార్మల్గా సంథింగ్ ఇప్పుడు నీ పేరు దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అట్లా కాకుండా మనము క్యాపిటల్స్ ఇంకా డిఫరెంట్ క్యాపిటల్ లెటర్స్ ఇంకా స్మాల్ లెటర్స్ నెంబర్స్ న్యూమరికల్స్ ఆల్జీబ్రిక్ సంథింగ్ సంథింగ్ అన్నీ ఉంటాయి, అన్ని కలిపి పెట్టాను ఏం ప్రాబ్లం లేదు. సో మనకి అది అల్గోరిథమ్స్ అంటాం కదా, సో పాస్వర్డ్ క్రాకింగ్లో మనకి అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. సో మెయిన్గా డిక్షనరీ ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అవసరం లేదు మనకైతే. సో చిన్న షార్ట్ ఫామ్ చెప్పాలంటే, సో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ANIL సో అట్లా యూజ్ చేసి నెంబర్ 1 2 3. సో మీరు సింపుల్గా మీ నేమ్ నెంబర్స్ ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. ఇంకా అలాంటి దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ పాస్వర్డ్స్ అది క్యాపిటల్ లెటర్స్ అన్ని ఇచ్చేస్తే మన పాస్వర్డ్ క్రాక్ అయ్యడానికి చాలా టైం పడుతుంది. సో మీ పాస్వర్డ్ అనేది సేఫ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి అయితే పాస్వర్డ్స్ని మంచి క్యాపిటల్ లెటర్స్ అన్ని జబర్దస్త్ పెట్టుంది. ఇంకా పాస్వర్డ్ని ఈ చిన్న చిన్న పాస్వర్డ్స్ ఉంటాయి వాటిని చేంజ్ చేయండి. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే, సో మనకి ప్రైవసీకి సంబంధించిన, సో మనము మనకు కాక ఈమెయిల్ ఉందని మనం ఏం చేస్తామంటే, సో మనము సపోజ్ చిల్ అంటే నార్మల్ చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో ఆ చిన్న చిన్న వెబ్సైట్స్కి మన పర్సనల్ ఈమెయిల్ ఐడీని ఇస్తాం. సో ఆ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్ని వెబ్సైట్స్కి అయితే అసలు మీరు ఏదో ఒకటి ఏదో సంథింగ్ సంథింగ్ పెట్టేసి @mail.com @gmail.com అవుట్లుక్ ఏదో పెట్టినా కానీ ఓకే అవుతుంది. సో మన పర్సనల్ ఈమెయిల్ ఉంటుంది కదా, సో దాని ఇచ్చే బదులు ఇవి ఇచ్చేసి అయిపోతుంది. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే, మీ పర్సనల్ ఈమెయిల్స్ ఇవ్వకండి. ఇంకా అలానే ఇచ్చి ఒకవేళ ఇచ్చి ఉంటే మీ గూగుల్ అకౌంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి కనెక్టెడ్ యాప్స్ కనెక్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లీన్ చేసేయండి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో మనం ఈమెయిల్స్ ఇస్తున్నాం కదా, సో ఈమెయిల్స్ లేదంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి అన్నీ ఉంటాయి కదా, సో మనకైతే లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ని మనము క్లిక్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాం. కానీ ఏమవుతుంది అంటే ఆ లింక్లు ఎలా ఉంటాయి అంటే అట్రాక్టివ్గా ఉంటాయి, క్లిక్ చేయాలి ఉంటుంది. సో అట్లాంటి లింక్స్ని అయితే క్లిక్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా అలానే మనము నాకైతే రీసెంట్గా మళ్ళీ ఎప్పటి నుంచో వద్దురా వద్దురా అన్న కానీ పంపుతారు. సో మీకు ఫ్రీ ఐఫోన్ వచ్చింది, ఫ్రీగా S21 వచ్చింది అని అంటారు. సో ఎందుకు వస్తాయి? సో మనకి నార్మల్గా బయట అరే నీలిరా అంటేనే ఇయ్యరు. సో అలాంటప్పుడు మనకి ఇంత కాస్ట్లీ ఫోన్స్ ఎలా ఇస్తారు చెప్పండి? సో మనకి ఒకరికిట మనము ఒకరికి రూపాయి అయినప్పుడు మనకిట రూపాయి కదా. సో ఇలాంటివన్నీ నమ్మకండి. ముఖ్యంగా ఏంటంటే ఇవి షేర్ చేయకండి. మీరు ఎవరైనా పంపితే వాళ్ళకి చెప్పండి షేర్ చేయకరా బాబు అని. సో మీరు ఇక్కడ షేర్ చేయకుండా ఇంకా ఇక్కడ వరకు అయితే అయిపోతుంది. సో మనము ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు పిచ్చి పిచ్చి మెసేజ్లని. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఇది ఎంత చెప్పినా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, ప్రతి యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, అసలు మీరు చేయని కూడా చేయరు. అది ఎందుకు అర్థం కాదు. సో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మీకు రావాలనుకుంటే, మీకు ఇలాంటి ఇంత ఇన్ఫర్మేషన్ వీడియో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలి. సో మనకి కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి గ్రే కలర్ అయిపోతుంది. ఇంకా దాని పక్కన బెల్ వస్తుంది, సో దాని మీద ఒత్తితే మనకి ఆల్ మీద ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే నేనే కాదు, మీరు ఎవరికైతే వీడియోస్ చూస్తారో వాళ్ళ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ వస్తుంది నోటిఫికేషన్ పెట్టిండ్రా బాబు అని. సో మీకు నచ్చితే చూడండి, లేకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి మనం మోస్ట్లీ ఇంతకుముందు అయితే ఆఫ్లైన్లో కొంటాము. సో ఆన్లైన్లో కొంటే వాడు నిమ్మకాయలు పెట్టి పంపేది, ఇటుకాయలు పెట్టి పంపేది తెలియదు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనము ఆన్లైనే బాగా ప్రిఫర్ చేస్తున్నాం. సో మనం ఒకవేళ ఆఫ్లైన్లో కొనేటట్టయితే మనం ఏం చేస్తాం, ముందు ఇంటర్నెట్లో గూగుల్లో అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంటాయి కదా, సో మనకి మన ఆ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని క్లియర్గా రీసెర్చ్ చేయండి. సో రీసెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆఫ్లైన్లోకి వెళ్ళి చూడండి. సో మనకి ప్రైస్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆఫ్లైన్ తక్కువ ఉంటుంది. సో మీకు ఏదైతే ప్రిఫర్ అనిపిస్తుందో ఆ దానిలోకి వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనము ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా చూసేది ఏంటి, సో రివ్యూస్ ఆ 4 స్టార్స్ ఉన్నాయా లేదంటే 5 స్టార్స్ ఉన్నాయా అని చూస్తాం. సో మ్యాక్సిమం చెప్తున్నా అవన్నీ ఫేకే ఉంటాయి. ఇంకా మీరు ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే, మనం ప్రోడక్ట్ ఉంటుంది కదా, ప్రోడక్ట్స్లో రివ్యూస్లో మనకి
లో రేటింగ్ దేనికైతే ఉంటుందో దానికైతే మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే వాడు ఫేక్ అయితే వాడైనా 5 to 5 పెట్టుకుంటారు. సో మనకి ఒరిజినల్ ఉన్నాయంటే 4, 3, 2, 4 ఉంటాయి. సో ఏం చేస్తారంటే ఆ ఉంటాయి కదా దాంట్లో ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా మీరు ఏదైతే కొనాలనుకుంటారో ఆ ప్రోడక్ట్లో వాళ్ళు పెట్టిన కస్టమర్స్ పెట్టిన ఫోటోస్ ఉంటాయి, వాటిని చూసి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ని చూసి పెట్టాను కానీ 5x5 ఉంది, 4x4 ఉంది అని, 4.5 ఉంది అని అసలు చూడకండి. సో ఇది మిస్టేక్ని అయితే ఇప్పటి నుంచి అవాయిడ్ చేయండి. ఇంకా మీరు ఏమైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో కొంటే కంపల్సరీ రివ్యూ అయితే ఇవ్వండి. రివ్యూ రేటింగ్స్ మనకి ఉత్తి స్టార్ట్సే కాకుండా కొంచెం ఏదో ఒకటి ర్యాన్ కొనొచ్చు కొనొద్దు, ఏదో ఒకటి వేస్ట్ చెత్త ప్రోడక్ట్ సంథింగ్ ఏదో ఒకటి మీరు ఏమనుకుంటారో అదైతే కంపల్సరీ ఇవ్వండి. సో దీనివల్ల మనకి ప్రాఫిట్ అంటే మన లెక్క కొనుక్కునే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, అలానే సెల్లర్ ఉంటారు వానికి చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఈ కొంచెం రివ్యూస్ అయితే ఇవ్వండి, ఇంకా అలానే ఈ ఫేక్ రివ్యూస్ అయితే నమ్మకండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో కొనేటప్పుడు చూస్తాం. సో సపోజ్ ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాం. సో మనకి సజెస్ట్ చేస్తే మనకి ముందు ముందే అలా బ్యానర్స్ కనిపిస్తాయి కదా. సో మనకి చాలా నార్మల్ ప్రైస్ చూస్తే, ఒరిజినల్ ప్రైస్ చూస్తే మనకి ఇక్కడ కనిపించే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. సో అలా అని ఓపెన్ చేసి చూస్తే మనకి ఆ వెబ్సైట్ ఎప్పుడు చూడలేము. సో మనకి తెలిసింది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవే కదా. కాకపోతే ఇవన్నీ ఏదో కొత్త కొత్త వెబ్సైట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ మాత్రం అదే ఉంటుంది, రేట్ మాత్రం తేడా ఉంటుంది. సో అట్లా అని మీరు చేయబో దొరుకుతుంది కదా అని కొన్నారనుకోండి, ఇంకేం చేస్తాం, అది రిటర్న్ పాలసీ ఉండదు, వాడిని మన కాంటాక్ట్ అవ్వలేము. సో మన పైసలు అన్ని వేస్ట్ అవుతుంది. ఇంకా ఒకవేళ ప్రోడక్ట్ రాదు మ్యాక్సిమం, ఒకవేళ వచ్చినా కానీ ప్రోడక్ట్ డూప్లికేట్ ప్రోడక్టే. సో మనకి 4 కెమెరాలు ఉంటాయి నార్మల్ ఫోన్కి. సో వాడు ఆ ఫేక్ ప్రోడక్ట్ ఏం చేస్తాడు అంటే 4 కెమెరాలు కనిపిస్తాయి కానీ లోపల ఇప్పి చూస్తే మనకి ఒకటే కెమెరా ఉంటుంది. సో అన్ని డూప్లికేట్ కెమెరాలు ఇట్లా చెప్పి పెట్టుంటాయి. సో ఇలాంటి అంటే అనథరైజ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో ఆ వెబ్సైట్స్ జోలు వెళ్ళకండి. సో మనకి ట్రస్టెడ్ ఉంటాయి కదా, ఇవే వెళ్ళండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా కొనుక్కొని ఉంటాయి కదా, ఇలాంటి ఆఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, samsung.com, apple.com, మోటరోలా సంథింగ్ ఏ ఒకటి ఉంటాయి కదా. సో వాటిలోకి ఎందుకు ట్రై చేయండి, లేదంటే మనకి తెలిసిందే కదా మొత్తం అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే కదా ఆఫర్లు వచ్చేది, అప్పుడే కొనండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రతి ఏ వీడియో యూట్యూబ్ వీడియో పెట్టినా, సో నా వీడియోస్ అయినా కానీ మనకి ప్రిడిక్షన్ యాప్స్, ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ అంటాం కదా, సో ఇవైతే మొత్తం నమ్మకండి. ఎందుకంటే మోస్ట్లీ ఫేక్ ఉంటాయి. సో ఎందుకంటే మనకి ఈ యాప్స్ ఉంటాయి కదా చాలా వరకు ఏమవుతుందంటే ఒక 1 మంత్ లేదంటే 2 మంత్స్ ఇట్లా నడుస్తాయి యాప్స్. సో దాని తర్వాత మనకి ఆ యాప్స్ అనేది అసలు పనిచేయవు. సో ఆ యాప్స్ ఓపెన్ చేసినా మనకి ఏం రెస్పాండ్ కావు. సో ఇలాంటి యాప్స్ దూరంగా ఉండండి. ఇంకా అలానే ఎవరన్నా చెప్పిన ఈ ప్రొడక్షన్ యాప్స్, సో బాగా పోతూ ఉంటుంది, మీరు ప్రొడక్షన్ చేస్తే పైసలు వస్తాయి. సో ఇదైతే అసలు వద్దు మనకి ఇలాంటి యాప్స్ వద్దు. కొన్ని ఉంటాయి మీరు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తారు చూసినా. సో ఇంకా అలానే టెలిగ్రామ్ గ్రూప్స్, కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన తెలుగులో ఛానల్స్ ఉన్నాయి. సో ఏంటంటే వాళ్ళు యాప్ పనిచేస్తున్నా లేదంటే పనిచేస్తలేదా అని చెప్తారు కంపల్సరీ. సో అలాంటి యాప్స్ అయితే ట్రై చేయండి. ఇంకా వాళ్ళు చెప్పే టెలిగ్రామ్ ఛానల్స్ అయినా, వాట్సాప్ గ్రూప్స్ అయినా జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే మనకి లైట్ అప్ టు డేట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ యాప్ను యూజ్ చేయొచ్చా యూజ్ చేద్దాం అని. సో ఇలా చేయండి. ఇంకా అంతేగాని ఇక్కడ ఓడో చెప్పిందని యాప్స్ అయితే అసలు ట్రై చేయకండి. సో యాప్స్ వల్ల మనకే డేంజర్స్, దాంట్లో ఏం మార్వెల్ ఉందో తెలియదు, ఏ వైరస్ ఉందో తెలియదు. సో అలాంటి అయితే ట్రై చేయకండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్గా ఇప్పుడు నేనే యాప్స్ పేడ్ యాప్స్ గురించి బాగా చెప్పేది 100 కస్టమైజేషన్ లేదంటే యాప్స్ బెస్ట్ యాప్స్ అంతా మనం చేస్తున్నా కదా. సో మనకి మోస్ట్లీ చూస్తే మనకి ఫ్రీయే ఉంటాయి, కాకపోతే కొన్ని కొన్ని జబర్దస్త్ యాప్స్ మనకి పేడ్ ఉంటాయి. సో ఐకాన్ ప్యాక్స్ అయినా, కేడబ్ల్యూజీటీ ప్యాక్స్ అయినా, లేదంటే విజిట్స్ ఉండే కదా. సో కొన్ని కొన్ని హై ఎండెడ్ గేమ్స్ మనకి పైసలు వస్తాయి. సో మనందరం ఏం చేస్తాం, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఇలా అయితే డౌన్లోడ్ చేయగలను, ఎందుకంటే సో వీళ్ళు ఉంటారు కదా అంతే తీసుకొచ్చి దాంట్లో అంత చెత్త చెత్త వేసేసి పక్కకి అట్లా వెబ్సైట్లో కూల్ ఇట్లా పెడతారు. సో మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తాం. కానీ తర్వాత మన డేటా అనేది వాళ్ళ దగ్గర పోయేది తెలియదు, అంటే ఉంటారు కదా హ్యాకర్స్ గీకర్స్ అంటాం కదా. సో వాళ్ళ దగ్గర పోయేది మనం చెప్పలేము, అంతే తప్పించి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి అస్సలు డౌన్లోడ్ చేసుకోకండి. ఇంకా లాస్ట్ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నందుకన్నా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లే కాదు, మీకు టెక్కీ పీపుల్స్ ఉంటారు కదా మీ టెక్కీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటి మన అవేర్నెస్ అయితే కావాలి, అంటే మనము అంతా వాడుతున్నాం కానీ మనకి ఏం తెలుస్తలేదు, ఏదో వాడుతున్నాం అంతే వాడుతున్నాం. సో ఈ వీడియో వాళ్ళకి. సో ఇంకా లాస్ట్ మన చెప్పే మిస్టేక్ ఏంటంటే, సో మనము పబ్లిక్ వైఫైస్, సో రెస్టారెంట్కి పోతాం లేదంటే పార్క్లోకి పోతాం లేదంటే మనకు స్కూల్ కాలేజెస్ వైఫైస్ ఉంటాయి. సో ఇవైతే నమ్మ ట్రస్ట్ చేయకండి, ఎందుకంటే సో అది వైఫై ప్రైవేట్ ఉంటుంది. సో ఈ దీన్ని అటాక్ చేసేటోళ్ళు కూడా తెలియదు కదా మనకి. సో ఏం చేస్తారంటే మీరు అర్జెంట్ అయినప్పుడు అయితే మనకి విపిఎన్స్ అని ఉంటాయి. సో ఫ్రీ పేడ్ అని పక్కగా ఏదో ఒక విపిఎన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకొని దాని తర్వాత మనము యూజ్ చేయాలి. ఎందుకంటే విపిఎన్స్ యూజ్ చేయడం వల్ల మన ట్రాకింగ్ అంటే మన హిస్టరీ అంటే మనం ఏదైతే బ్రౌజ్ చేస్తున్నామో అది దానికి సర్వర్కి పోదు. సో ఎప్పుడైనా మనం పబ్లిక్ వైఫైస్ యూజ్ చేసేటప్పుడు విపిఎన్స్ అయితే యూజ్ చేయండి. సో అంతే గాయ్. సో ఈ 10 ట్రిక్స్ అయితే 10 కాదు 9. సో 9లో మనకి ఒక సబ్స్క్రైబ్ చేయమన్నా కదా అంతే. సో ఇలాంటి వీడియోస్ కాకుండా మంచి మంచి 100 కస్టమైజేషన్ వీడియోస్ అంటే మంచి మంచి యాప్స్, కొత్త కొత్త యాప్స్ ఏవి వస్తున్నాయి, సో ఏం ట్రై చేయాలి, సో ప్రొడక్టివ్గా ఉండడం, సో మన స్మార్ట్ ఫోన్ని బాగా ఏదో కొన్నాం
వాడుతున్నాం ఫోన్ హలో అంటే హలో ఇన్స్టాగ్రామ్ కాకుండా మన ఫోన్ నుంచి ఎలా ఎక్కువ చేయాలనుకుంటున్నామో సో మొత్తం అన్ని మా ఛానల్లో దొరుకుతాయి. సో మంచి మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఇంకా అలానే రివ్యూ యూనిట్స్ ఇంకా మెల్లమెల్లగా అన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. సో అంతే ఈ వీడియో ఇది వరకు చూసినందుకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే కామెంట్లో వెళ్ళేసి ఈ ట్రిక్స్లో మీరు ఏవైతే పాటిస్తున్నారో అంటే వాడుతున్నారో అవి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలానే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి, ఏకే క్లౌడ్ అని కొడుతుంది. లేదంటే డైరెక్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఎప్పుడు లింక్స్ ఉంటాయి. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా అలానే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. సో మంచి మంచి కస్టమైజేషన్ సెటప్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అండ్ అంతే, ఇంకా చెప్పేది ఏం లేదు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ గాయస్, దిస్ ఇస్ ఎండింగ్ ఆఫ్. బై బై.